రామతీర్థం ఘటనకు వచ్చేసరికి ఇందాక మీరన్నట్టు ఒక ఆక్తాయలు చేశారు ఏంటనేది పక్కన పెడితే ఇక్కడ విచారణలో లోపాన్ని మనం ఎలా చూడాలి అంటే ఇప్పుడు సిఐడి విచారణ తర్వాత అక్కడ ఒక రంపం ఉందని అంటే రంప మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి రంపంతో రాముల వారి తలను కోసే ప్రయత్నం చేశారు తర్వాత ఆ తలను తీసుకెళ్లి ఆ తల భాగాన్ని తీసుకెళ్లి కోనేరులో పడేశారు అనేది ఖచ్చితంగా నాకు తెలిసి నేను అనుకోవడం హిందూ అనేవాడు ఎవడో ఈ పని చేయడు నాకు తెలిసి అక్కడ మనిషి రంపం అదే పట్టుకెళ్ళాడంటే ఖచ్చితంగా మనిషి చేసి ఉండాలి అది ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే అంటే తర్వాత అది ఇవన్నీ కూడా సిఐడి విచారణలో బయటపడ్డాయి ముందు తెలియలేదు వాంటెడ్ చేశారనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎలా చూడాలి దీన్ని అంటే అంత పైకెక్కి కొండ మీద ఎక్కి చేశారంటే వాంటెడ్ గా లేకపోతే మతాల మధ్య ఉన్న సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం కావచ్చు రాజకీయ ప్రత్యర్థి అంటే ఒక సీరియస్ దురుద్దేశం కనిపిస్తుందా మనకి ఇందులో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా దాని యొక్క రిఫ్లెక్షన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకంటున్నారంటే అంత ప్రభుత్వం ఇక్కడ కొన్ని తప్పులు చేస్తుంది రామతీర్థం విషయంలో ఘటన బయటపడిన వెంటనే గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్ళారు ఆయన పర్యటన సాఫీగా జరిగించేందుకు ప్రభుత్వం తోడ్పడి ఉండాలి ఎందుకంటే జెపెట్ క్లాస్ క్లాస్ ఆయన నిరసన చేయడానికి బా అదే బీజేపీ నాయకులు చేశారు నేను దాన్ని తప్పుపట్టను ఎందుకంటే వాళ్ళ అనౌన్స్మెంట్ చేసిందే మేము రామతీర్థంలో పోయి నిరసన తెలియజేస్తాము అని చెప్పారు నిరసన తెలియజేస్తే మరింత ప్రేరేపితం అవుతుంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడంలో తప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు నిరసన కోసం కాదు ఆయన పరిశీలన కోసం వెళ్ళారు పరిశీలన సహకరించాలి దానికి భిన్నంగా విజయసాయిరెడ్డి గారు వెళ్ళారు రెండు మంత్రులు సిఐడిలు గాని విచారణ పూర్తి చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పుకుంటే విచారణ సంస్థలు చెప్పాల్సిన విషయాలు ప్రభుత్వ పెద్దలు చెప్పకూడదు అది కూడా విచారణ పూర్తి కాకముందు కానీ విచారణ పూర్తి కాకముందు తెలుగుదేశం ఉన్నారని రాజకీయ ఆరోపణలు చేసేస్తే విచారణ మీద ప్రభావం పడుతుంది కాబట్టి మీరే ముందే చెప్పేశారు ఇంకేముందని నెపం ప్రభుత్వానికి నష్టం వస్తుంది కాబట్టి సున్నితమైన ఈ సమస్యని విచారణకు ఆదేశించారు సీరియస్ గా విచారణ జరిపిన తర్వాత విచారణ సమస్య రెండు మూడు రోజులు చేయనియండి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి చూద్దాం కాబట్టి విచారణ సంస్థలు చేసే పని ముందే ప్రభుత్వ పెద్దలు స్పందించడం అనేది ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి భాష కోడేల నాని గారి భాష ఇవన్నీ మంచిది కాదు ఎందుకంటే సున్నితమైన మత సమస్యల విషయంలో ప్రభుత్వం చైతన్యపరచాలి ఓపిక ఉండాలి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మరిగి ముత్తాయి అయితే ప్రభుత్వమే ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటే అధికార పార్టీ మీద ఒక మచ్చ వేసే ప్రయత్నం ఎప్పుడు ప్రతిపక్షం చేస్తూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ రాజకీయం అదే కాబట్టి ఓకే దాన్ని తప్పుపట్టాలి లేదని పక్కన పెడితే ఆ మచ్చను రాకుండా లేదంటే కడిగేసే ప్రయత్నం చేయాల్సిన సొంత పార్టీ నేతలే పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఇప్పుడు మీరు అన్నట్టు వెల్లంపల్లి గారి మాటలు కానీ మొన్న ఆయన అశోక్ గజపతిరాజు గారి మీద వాడిన పదజాలం ఏదైతే ఉందో ఒక సామాజిక వర్గానికి చాలా కోపం తెప్పించి పెట్టింది అనేది అంటే ఒక కొత్త ఇష్యూ మళ్ళీ ఇది ఒక కొత్త అంశం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత తెచ్చి పెట్టడానికి అనేది ఎలా చూడాలి ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నమ్ముతుంది ఏంటంటే ఒకటి ప్రభుత్వ ప్రతిపక్షాలకు ఉన్న చిన్న ఆయుధం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మతాన్ని వాళ్ళు బ్లేజ్ చేసుకుని చాలా ఈజీగా అంటే ఏ వేరే మతస్తుంది చంద్రబాబు గారు చేసిన ప్రకటనలో కూడా అభ్యంతరకరం ఏంటంటే నేను హిందువుని నేను నాన్ హిందువుని వెళ్ళలేదు మీరు పలానా మతం మీరు నాన్ మతానికి వస్తున్నారు ఇది రాజకీయ నాయకులు చెప్పకూడదండి ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష కానీ బాధ్యత గల వ్యక్తులు మతాన్ని మతం అనేది వ్యక్తిగతం రాజకీయంగా నాలుగు ఓట్లు రావచ్చు ఎవరికైనా కానీ చాలా ప్రమాదకర పోకలు దారి తీసే అవకాశాలు ఉంటాయి అలాంటి ప్రయత్నం చేస్తున్నారు రెండోది నేను నమ్ముతున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసినట్టు ఒక నమ్మకం ఏంటంటే ఇట్లాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వానికి చెడ్డ తప్ప మంచి కాబట్టి ఇట్లాంటి చెడ్డ వచ్చే పని ప్రభుత్వం చేసి ఉంటుందని నేను అనుకోను కాకపోతే ఇట్లాంటి వాస్తవం మీకు తెలిసినప్పుడు అసహనానికి గురై మంత్రులుగా ఉండేవాళ్ళు కీలక పదవి బాధ్యతలో ఉండేవాళ్ళు నిష్టారాజ్యమైన వ్యాఖ్యలు చేసేస్తే మీరు అసహ్యంతో చేసే వ్యాఖ్యలు ఏమవుతాయి చివరికి మీకే తిప్పుకుంటాయి అదే అంటున్నాను చంద్రబాబు గారి పాత్ర ఉంది లోకేష్ గారి పాత్ర ఎట్లా ఏ నిర్ధారణకు వస్తారు మీరు విచారణ జరగకముందుగానే విచారణ నివేదికలు రాకముందుగానే మీకు అనుమానం ఉంటే పెట్టుకోండి మీకున్న సమాచారం విచారణ సమస్య చెప్పాలి కానీ ముందే ఇట్లా ప్రకటించడం వల్ల ప్రభుత్వం అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళిందని నాకు అనిపిస్తుంది.